ఏ హాయ్ గాయస్ మీరు చూసిన నిజమే మన జస్ట్ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం వచ్చేసి ఎలక్ట్రికల్ స్కూటీని అయితే బుక్ చేసుకోవచ్చు అది ఏంటి దాని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా నా పేరు వచ్చేసి యువర్స్ కన్నా మీరు చూస్తున్న దీని యూట్యూబ్ ఛానల్ ఐ ఎక్ ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీళ్ళకి వెళ్తే ఎలక్ట్రికల్ స్కూటీ మనం తెలిసిన విషయం ఎలక్ట్రికల్ స్కూటీ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఫేమస్ అంతేకాకుండా చాలా రీచ్ ఉన్నటువంటి ఎలక్ మెయిన్గా ఎలక్ట్రికల్ పైన అందరూ మారిపోతున్నారు అనమాట దానికి కారణం ఏంటంటే పెట్రోల్ ప్రైజెస్ కావచ్చు ఇన్విరాన్మెంట్ పొల్యూషన్ కాకుండా ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా ఉండొచ్చు ఇంకా చాలా కారణాలు అయితే ఉన్నాయి ఇలాంటివి సో ఎలక్ట్రికల్ స్కూటీ అయితే దీనిపైన ఫోకస్ చేసిన ఓలా ఓలా తెలుసు కదా ఓలా క్యాబ్స్ వాలా అటు బైక్స్ ఉంటాయి కదా సో ఐ మీన్ రెంట్కి తిరుగుతాయి కదా మనం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఓలా బైక్స్ కూడా ఉంటాయి ఆ విషయం తెలిసి మీకు తెలిసిన విషయం ఆ విషయం అయితే అయితే ఓలా వాడు ఏం చేశారంటే ఒక ఎలక్ట్రికల్ స్కూటీని అయితే తీసుకురాబోతున్నారు మీకు కూడా తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకుండా పోవచ్చు తెలియకపోయిన వాళ్ళు చెప్తున్నాను ఓలా స్కూటీ అంటే ఎలక్ట్రికల్ స్కూటీ అంటే ఓలా ముందుగానే క్యాచ్ చేసింది అంటే ఇండియాలో ఖచ్చితంగా ఎలక్ట్రికల్ స్కూటీస్ అయితే మంచిగా గ్రో అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసింటే బిజినెస్ మ్యాన్ ఏమైనా కామన్గా ఏదైతే గ్రో అవుతుందో దాన్ని మాత్రం చూస్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఓలా వచ్చేసి ఒక ఎలక్ట్రికల్ స్కూటీ రెడీ తయారు చేసి ఒక కంపెనీని వచ్చేసి మనకు చెన్నైలో పెట్టడం లేదనమాట సో దాంట్లో విత్ ఇన్ వన్ ఇయర్లో దాదాపు వన్ ఇయర్ అయిపోయింది మనకు వచ్చేసి ఎలక్ట్రికల్ స్కూటీ అయితే డెలివరీ చేయడానికి రెడీగా ఉంది అనమాట దానికోసం మనం బుక్ చేసుకోవాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అంటే ఐదు వందల రూపాయలు నాలుగు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనం జస్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ స్కూటీని అయితే మనం కొనొచ్చు అది ఎలా కొనొచ్చు ఏంటి అనేది నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ముఖ్యంగా మీరు ఎలక్ట్రికల్ స్కూటీ కొనాలంటే ముందు దాని గురించి తెలుసుకోవాలి కదా ఒకసారి ఇమేజెస్ చూడండి ఇక్కడ మీరు కనబడుతున్న ఇమేజెస్ వచ్చేసి ఎలక్ట్రికల్ లుకింగ్ అయితే చాలా బాగుంది కదా సో దీంట్లో మెయిన్ ఏంటంటే దీన్ని బుక్ చేసుకోవాలంటే మనం వెబ్సైట్ బుక్ చేసుకోవాలి అయితే దీని ఎగ్జాక్ట్ ప్రైజ్ అంతా దీని ప్రైజ్ అయితే నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ అయితే మనకు అఫీషియల్ అయితే వెబ్సైట్ లేదు బట్ ఎస్టిమేషన్ ప్రైజ్ అని ఉంటుంది కదా ఎస్టిమేషన్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ పెట్టున్నారు అంటే వన్ ల్యాక్ అనమాట అంటే మనకు ఇది ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే దాదాపుగా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే మనకు రావడం జరుగుతుంది పర్ ఛార్జింగ్ ఒకసారి ఛార్జ్ చేస్తే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరగచ్చు అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ అవడానికి కూడా చూడొచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ ఇమేజెస్ కనబడుతున్నాయి కదా ఛార్జింగ్ దాని యొక్క ఎలా ఛార్జింగ్ చేసుకోవాలి వి ఉంటాయి కదా సో అలా మనం చార్జ్ చేసుకోవచ్చు లుకింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు కూడా చాలా బాగా నచ్చింది నిజం చెప్పాలంటే ఆ ఎలక్ట్రికల్ స్కూటీ యొక్క ఓవరాల్ లుకింగ్ కానీ దాని యొక్క ఫీచర్స్ కానీ ఒకసారి ఆ ఫీచర్స్ మీకు కింద డిస్క్రిప్షన్ వెబ్సైట్ లింక్ ఇస్తాను ఏదైతే మెయిన్ వెబ్సైట్ ఉంటుందో దాని యొక్క లింక్ ఇస్తాను దాని కింద మనకు బుక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఆప్షన్ ఒకసారి చూడండి చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ అయితే ఉంది క్లియర్ గా ఒకసారి మీరు కూడా డాక్యుమెంట్ మొత్తం క్లియర్ గా చదువుకొని మీరు చేసుకోవచ్చు బుకింగ్ అయితే చేసుకోవచ్చు ప్రీ బుకింగ్ అని చెప్పొచ్చు అనమాట ఎలక్ట్రికల్ స్కూటీ అనేది అయితే ఇలాంటి వాటిపైన మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుసు కదా మనకు మహారాష్ట్ర సో మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసి నలభై నాలుగు వేల రూపాయల సబ్సిడీ అంటే తెలుసు కదా సబ్సిడీ అంటే ఫ్రీగా ఇస్తున్నారు అనమాట ఎవరైతే ఎలక్ట్రికల్ బైక్స్ కొంటారో వాళ్ళకి సబ్సిడీ అంతేకాకుండా మన తెలంగాణ గవర్నమెంట్ ఎస్పెషల్లీ నాకు తెలిసినంత వరకు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక పదివేలు బైక్స్ ఎవరైతే ఫస్ట్ పదివేలు బైక్స్ కొంటారో వాళ్ళకైతే కొంచెం సబ్సిడీ ఉంటుంది ఆ అయితే నాకు తెలుదు సబ్సిడీ అయితే ఇస్తా అని చెప్పింది అనమాట చెప్పి కూడా చాలా రోజులు లేదు కలిసి త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది అనుకుంటాం సో ఇలాంటి సబ్సిడీ అయితే రావడం ఎందుకంటే ఇన్విరాన్మెంట్ని మంచిగా అంటే పొల్యూషన్ లేకుండా చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం బట్ ఆంధ్రప్రదేశ్ నాకు కూడా ఐడియా లేదు ఒకసారి మీకు ఏమో తెలుస్తే కింద కామెంట్లు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మొత్తానికి అయితే ఎలక్ట్రికల్ స్కూటీ అయితే చాలా బాగుంటుంది అది మాత్రం ఖచ్చితంగా కొనండి అంటే ఇప్పుడే ఇప్పుడే అంటే స్టార్టింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇండియాలో వచ్చేసి ఎలక్ట్రికల్ కార్స్ కానీ బైక్స్ కానీ సో కమింగ్ సూన్ డేస్లలో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మనకు మనకు మామూలు కార్ ఎలా ఉంటుందో అలానే మిగతా వాటికి కూడా మనకైతే ఆప్షన్ అయితే తీసుకురావడం జరుగుతుంది అంటే మామూలుగా ఎలా రన్ అవుతుందో అలా రన్ అవ్వే అవకాశం అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంతమంది వెయిట్ చేస్తారు నాలాంటి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే కొన్ని రోజులు వెయిట్ చేసి అప్డేట్ తీసుకుని ఎలా ఉంది ఏంటని చూసి తర్వాత కొంటారు కొంతమంది ఏంటంటే త్వరగా కొనేసి డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా కొనేసి ముందుగా టెస్ట్ వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట సో ఈ ఈవెడల్ నేను చెప్పాలనుకునేది సో ఖచ్చితంగా డిస్ట్రిప్లి ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఎవరైనా కావాలంటే పోయి కొనండి దిస్ ఇస్ వర్స్ కన్నా సైనింగ్ అవుట్ బ్ నౌ థ్యాంక్ యూ జై హెన్